కారణం ఏంటంటే మార్కెట్లో చాలా రూమర్స్ ఉన్నాయి ఈ సినిమా ఆగిపోతుందని, లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని. సో వాటన్నిటిని క్లియర్ చేయడానికి నా లీగల్ టీమ్తోని, తర్వాత నాకు వచ్చిన కోర్టు తీర్పుతోని అది తీసుకొని మేము ముందుకు వచ్చాను. సో నో ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టు మై లీగల్ అడ్వైజర్ హు విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇస్ వాట్ ఇట్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నేను పుదోద సుధీర్ కుమార్ గారు లాయర్ అండి. రామారీల్స్కి పుదోద సుధీర్ కుమార్ గారు రామారీల్స్ ఓటర్ సినిమాని ప్రొడ్యూస్ చేసింది. మే నెలలో, ఫస్ట్ మేలో ఒక ఫాల్స్ సూట్ వేసినారండి వీళ్ళు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వాళ్ళు. సో అందులో ఏంటంటే సుధీర్ కుమార్ గారిని కూడా పార్టీ చేసినారు. సుధీర్ కుమార్ గారికి రామారీల్స్ కానీ ఈ 24 ఫ్రేమ్స్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ వాళ్ళు ఆ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టి ఒక ప్రయత్నించారు వాళ్ళు ఏంటి, రిలీజ్ని అడ్డుకోవడానికి. అయితే కోర్టు వారు మాది మా వాదన తిని మా కంటెన్షన్స్ అంతా, మా ఆర్గ్యుమెంట్ తిని మా కంటెన్షన్స్ని అప్రిషియేట్ చేసి ఈ రిలీజ్ని ఏం అడ్డుకోలేదు. మేము ఫిలిం రిలీజ్ చేసుకోవచ్చు, మాకేం సంబంధం లేదు దాంతోనని చెప్పి కోర్టు ఆర్డర్లు అప్రిషియేట్ చేసింది. అది ఒక 1 అవర్లో వస్తుంది, ప్రాసెస్లో ఉంది అనమాట. ఇదండి, ఇప్పుడు రిలీజ్ని మటుకు కోర్టు ఏమి ఆపలేదు. మేము రిలీజ్ చేసుకోవచ్చు, రామారీల్స్ వాళ్ళు ఈ ఫిలిమ్స్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాసిక్యూషన్ ఏం లేదు కోర్టు నుండి, ఎటువంటి నెగిటివ్ ఆర్డర్ అయితే లేదు మాకు అగేన్స్ట్. సో ఇదండి. ఇది ఇంకా ఏంటంటే నెక్స్ట్ వాయిదా వచ్చి 4th జూలైకి ఉంది. ఇంకా అప్పుడు తర్వాత చూడాలి అది కోర్టు ఏంటంటే ఎవిడెన్స్ అవన్నీ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రొహిబిషన్ లేదు, రిలీజ్కి చేసుకోవచ్చు. దాన్ని హ్యాపీగా ఆ కేసులో ఎటువంటి నిజాలు లేవు. ఎస్పెషల్లీ రామారీల్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేశారు. బేసికలీ నేను ఐఎమ్ ప్రశాంత్ గౌడ్, కార్తక్ మూవీస్ ఓనర్ని. గత 12 సంవత్సరాలుగా సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైనాన్స్లో ఉన్నాను నేను. ఇప్పటివరకు ఏ లిటిగేటివ్ ప్రాపర్టీస్లో కానీ, లిటిగేటివ్ ఐపీఆర్లో కానీ మనం లేము. క్రిస్టల్ క్లియర్ ప్రొడక్షన్ తీసుకున్నాను, ఆ ప్రొడక్షన్ సినిమా రిలీజ్ చేశాను. ఇప్పటివరకు నైజాంలో 42 మూవీస్ రిలీజ్ చేశాను. ప్రొడ్యూసర్గా 7 సినిమాలు చేశాను. నేషనల్ లెవెల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆమె కీ మెంబర్. సో ఈ ప్రొడక్షన్ పట్టుకొని నేను సినిమా చూసి కొనుక్కున్నాను. సినిమాలో మంచి ఎలిమెంట్ ఉన్నది, ఒక మంచి పాయింట్ ఉన్నది, ఎడ్యుకేటింగ్ ఓటర్స్. ఈ సినిమా ఎలక్షన్ తర్వాత రావాల్సిన మూవీ అనమాట. ద ఎలక్టెడ్ పొలిటీషియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఎన్నికైన ఒక రాజకీయ నాయకుడు, ఇన్ కేస్ ఇఫ్ ఈస్ గోయింగ్ అగెన్స్ట్ విత్ ఇలా, మనం ఏ రకంగా రికాల్ చేయొచ్చు అంటే ఈ పాయింట్ మెనీ కంట్రీస్లో ఉన్నది. ఆ పాయింట్ మీద డైరెక్టర్ గారు చక్కగా ఎలివేట్ చేశారు. అండ్ ఐ థాట్ దిస్ ఇన్ రైట్ పాయింట్ ఎగ్జిక్యూట్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి తీసుకున్నాను. తర్వాత వాళ్ళు నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఆ ఇష్యూస్ని మా లీగల్ టీమ్తో నేను డిస్కస్ చేస్తే దెర్ ఇస్ నో యాజ్ సచ్ ఎనీ ప్రాబ్లమ్ గోయింగ్ అహెడ్ విత్ ద రిలీజ్. కాబట్టి నేను సినిమాను కొనుక్కున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆల్ థియేటర్ రైట్స్, సార్థక్ మూవీస్ రిప్రజెంటెడ్ బై ప్రశాంత్ గౌడ్ ఈజ్ ద సోలో ఓనర్ అండ్ రిస్పెక్ట్ టు దాట్ సార్థక్ మూవీస్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డేట్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ రిలీజ్ ఇష్యూస్ ఇన్ ద మార్కెట్ అండ్ రిలేటెడ్ టు ప్రొడక్ట్ ద లీగల్ అడ్వైజర్ ఇస్ క్లియర్ ద ఎయిడ్. సో దెర్ ఈస్ నో యాజ్ సచ్ ఎనీ ప్రాబ్లమ్. మా సినిమాని విజయవంతంగా రేపు 21 జూన్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ 370 థియేటర్స్తో రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా తీసుకున్నప్పటి నుండి నాకు మార్కెట్ నుండి రకరకాల వేధింపులు, థ్రెటనింగ్ కాల్స్, నా ఆఫీస్కి ఫోన్ చేసి సినిమాని మీరు ఎలా రిలీజ్ చేయగలుగుతారు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా నేను ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎందుకంటే ఆ సినిమా వ్యాపారంలో నిజాయితీ ఉంది.
ఆ సినిమా అనేది ఒక ప్రొడక్ట్, ప్రొడక్ట్ నేను కొనుక్కున్నాను, లీగల్గా తీసుకున్నా, లీగల్గా ముందుకు వెళ్తున్నా. సో ఐ సచ్ దిస్ నో ప్రాబ్లం. నేను ఇక్కడ అవినీతి కార్యక్రమాలు చేయట్లేదు, అసాంఘిక కార్యక్రమాలు చేయట్లేదు, స్మగ్లింగ్ అంతకంటే చేయట్లేదు నన్ను బెదిరించడానికి. ప్రొడక్ట్కి సంబంధించి ఏమన్నా క్రియేటివ్ ఫీల్డ్లో అంటే క్రియేటివిటీ సంబంధించి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయేమో అది ఆ పర్టికులర్ కేసు వేసిన వాళ్ళకి ఆ డైరెక్ట్ సంబంధించిన ఇష్యూ తప్ప ప్రొడ్యూసర్కి కానీ యాజ్ ద ఓనర్ ఆఫ్ ది రైట్స్ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. దట్ ఈస్ వాట్ డిక్లేర్డ్ బై ది రెస్పెక్టెడ్ కోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంత్లో నేను ఇది ఫిఫ్త్ మూవీ అండి. ఒకే మంత్లో 5 సినిమాలు సాతాకు ద్వారా బయటకు వచ్చినాయి. ఇది 5th మూవీ. ఎప్పుడు కూడా నాకు థియేటర్ ప్రాబ్లమ్స్ లేవు. ఐఎమ్ ఎ వెరీ ప్రామినెంట్ ప్లేయర్. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి ఎగ్జిబిటర్స్ కొంత ఒత్తిడికి గోవడం జరిగింది. వాళ్ళకి కొంతమంది థ్రెటన్ చేశారు సినిమాలు, సినిమా హాల్ ఇవ్వద్దు ఈ సినిమాకి అని చెప్పేసి. ఆ హాల్ విషయంలో ఐ వాజ్ ఫేసింగ్ సో బిగ్ ప్రాబ్లం. బట్ సార్థక్ మూవీస్ అనేది ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అంటే ఎగ్జిబిటర్స్కి నాకు ఒక డిస్ట్రిబ్యూటర్గా మంచి రిలేషన్ ఉంది కాబట్టి నాకున్న నా నెట్వర్క్, నాకున్న నా వెల్ విషర్స్, నా కస్టమర్స్ వాళ్ళందరూ ముందుకు వచ్చి మిగతా ఎవరు మీకు థియేటర్స్ ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మేము ఉన్నాము, మీరు ముందుకెళ్ళండి. ఇప్పటి వరకు మీరు చేసిన ఏ సినిమాకి మాకు ఏ రకమైన నష్టాలు రాలేదు. మీరు చాలా చూసిగా ఉన్నారు కంటెంట్ విషయంలో, కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని నైజాం లోపల 128 థియేటర్స్ వచ్చినాయి. సో అదండి. ఎనీ మోర్ క్వశ్చన్స్? మీరు నన్ను ఈ సినిమా అలిగేషన్స్ ఎవరైతే వేశారో వాళ్ళ తరఫు నుంచి వచ్చిందండి. మా ఆఫీస్కి రికార్డెడ్ కాల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి మీకు తెలుసా ఎవరితో ఉన్నారు ఏంటి అనేది. ఎవరున్నా కానీ నేనేమి ఇక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ని గౌరవిస్తాను. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వెరీ మచ్ హైదరాబాదీ. సో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ మై ఓన్ లైక్ నెట్వర్క్, ఐ హ్యావ్ మై ఓన్ ఎథిక్స్. సో ఐఎమ్ నాట్ నథింగ్, ఐ నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనిథింగ్ రాంగ్. నేనేం రాంగ్ చేయట్లేదు. వ్యాపారం చేస్తున్నా, డబ్బులు పెట్టాను, కొనుక్కున్నాను కష్టపడ్డ పైసలు. Okay.